హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ సాహెబ్ సార్ యువర్ కెమిస్ట్రీ మెంటర్ ఈరోజు మనం పరమాణు సంఖ్య పరమాణు భారము అనుభారము అనే విషయాల గురించి నేర్చుకుందాము మొదటగా మనము పరమాణు సంఖ్య గురించి నేర్చుకుందాం పరమాణు సంఖ్యను జెడ్ అనే అక్షరంతో చూపిస్తారు పరమాణు సంఖ్య అనేది ఆ పరమాణువు యొక్క కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యకు సమానము అంటే ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్యగా మనము పరిగణించవచ్చు ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య నెక్స్ట్ పరమాణు భారము దీనిని మనము ఏ అక్షరంతో చూపిస్తారు పరమాణు భారము అనేది కేంద్రకంలో ఉన్న ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క మొత్తం భారానికి సమానము అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపి మనం ఏమంటాం న్యూక్లియాన్స్ అంటాం మనం పరమాణు సంఖ్యను పరమాణు భారాన్ని పరమాణు సంకేతంలో ఎలా చూపించాలో చూద్దాం ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే దానికి ఎడమవైపు కింది భాగంలో పరమాణు సంఖ్యను చూపిస్తారు కుడివైపు పైభాగంలో పరమాణు భారాన్ని చూపిస్తారు అలా ప్రతి సంకేతానికి ఇలానే చూపించాలి ఓకే నెక్స్ట్ కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటారు ఇది మనం నేర్చుకున్న విషయము నెక్స్ట్ కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం భారాన్ని పరమాణు భారము అంటారు ఈ విషయం కూడా నేర్చుకుందాం నెక్స్ట్ ఒక తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల సంఖ్య ఎప్పుడూ సమానంగానే ఉంటుంది కానీ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండదు దానివల్లనే మనకి ఐసోటోపులు ఏర్పడతాయి ఐసోటోపుల గురించి నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాము నెక్స్ట్ అణు భారము అంటే తెలుసు కదా పరమాణువుల కలయిక ఒక అణువు యొక్క లేదా సమ్మేళనం యొక్క భారము అనేది అందులో ఉన్న పరమాణువుల యొక్క మొత్తం భారానికి సమానము ఇది కూడా నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం నెక్స్ట్ ముప్పై వరకు మూలకాల యొక్క పరమాణు సంఖ్యలను పరమాణు భారాలను నేర్చుకుందాం పరమాణు సంఖ్యలు మనం ఆల్రెడీ నేర్చుకుందాం హైడ్రోజన్ వన్ హీలియం ఫోర్ లిథియం సెవెన్ బెరీలియం నైన్ బోరాన్ లెవెన్ కార్బన్ ట్వెల్వ్ నైట్రోజన్ ఫోర్టీన్ ఆక్సిజన్ ఎయి సిక్స్టీన్ ఫ్లోరిన్ నైన్టీన్ నియాన్ ట్వంటీ సోడియం ట్వంటీ త్రీ మెగ్నీషియం ట్వంటీ ఫోర్

cobalt 59 nickel 58.5 copper 63.5 zinc 65 okay thank you for watching like and subscribe and share our channel that is saheb chemistry class